ప్రార్థన చేయాలి. సో సహానా ప్రార్థన చేస్తావా? చేస్తావా? అయితే ప్రార్థన చేయక ముందు నువ్వు ఒక మాట అన్నాను మీ ఫ్రెండ్స్ తో. చెప్తావా? ప్రే పొజిషన్ కి రావాలి కదా, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ కూడా పొజిషన్ కి రమ్మని చెప్పాలి. ఎలా చెప్పాలి ఫ్రెండ్స్? చెప్పు గట్టిగా ఫ్రెండ్స్. అందరూ కూడా ప్రే పొజిషన్ కి వచ్చేయండి. వన్ అంటే ఏం చేయాలి? వన్ అంటే ఏం చేయాలి? మర్చిపోయావా? అయ్యయ్యో చూడు నీ ఫ్రెండ్స్ చూడు చేస్తున్నా చూడు. అక్కడ జయంత్ అన్నయ్య చూడు ఎలా చేస్తున్నారు, ఏంజాయ్ అన్నయ్య చూడు ఎలా చేస్తున్నారు. ఆ మోకరించాలి. టూ అను, టూ టూ అంటే ఫోల్డింగ్ హ్యాండ్స్. ఆ ఫోల్డింగ్ హ్యాండ్స్. త్రీ కళ్ళు మూసుకోమని చెప్పు ఫ్రెండ్స్. క్లోజ్ యువర్ ఐస్ పిల్లలు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ ఎస్ చేసే ప్రార్థన చేసే పిల్లలు అలానే ప్రార్థన పొజిషన్లో ఉండాలి. Hallelujah, 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 hallelujah. Stuti, 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 stuti. Stotum, 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 stotum. మాట్లాడకుండానే ఇంకే స్థుతి చూస్తున్నాను. ప్రభుత్వాన్ని టీచర్స్ ని అక్కల్ని కాపాడండి, ఫ్రెండ్స్ ని కూడా కాపాడండి, ఎవరు బ్లెస్ చేయండి, అక్కల్ని కూడా కాపాడండి, ఎవరు బ్లెస్ చేయండి, కూడా సమాజంలో కాపాడండి, ఎవరు బ్లెస్ చేయండి, యాక్షన్ సాంగ్స్ లో కాపాడండి, ఎవరు బ్లెస్ చేయండి, ఎవరు మా చుట్టూ స్టోరీస్ లో కాపాడండి, దేవ బ్లెస్ చేయండి, దేవ మా చుట్టూ మీకు ఆపరించండి, దేవ వందనాలు, దేవ వందనాలు, మా ఫ్యామిలీస్ అన్ని కాపాడండి, దేవ కాపాడండి, దేవ బ్లెస్ చేయండి, దేవ కరోనా వైరస్ తీసివేయండి, దేవ మీకే వందనాలు, దేవ వందనాలు, కాపాడండి, దేవ అక్క యేసునామంలో ఈ చిన్న ప్రార్థన అడుగుతున్నా తండ్రి, ఆమేన్. Amen, amen. Wonderful, Nana Sahana. God bless you. Well done. Okay, man, mandilo Arunaka unnaru. Arunaka prarambha prayasam chestaru. Pillalu mee places nunchi kadilipothunnaru. Cheyyadalaga pradhan position lone undali. Okay, Arunaka. Voice intestunnani? Yes, akka. Akka, yes, akka. Andaru prayer position lo alage undandi nana. Kallu musukoni prarthana. మహాపరిశుద్ధుడ ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన దినమంతలో మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రమిచ్చి చేసినందుకు మీకు వందనాలు స్తోతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి ఒక దినము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినము కూడా ప్రభు సండే స్కూల్ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభు. యాక్షన్ సాంగ్ లోనూ మీరు తోడుగా ఉండండి ప్రభు. ఎంతో ఆసక్తిగా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను నాయన మీరు ఆశీర్వదించండి, నాయన మీ కాపుదల ఉంచండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి విడుదల కలగ చేయండి ప్రభు. లెసన్ వింటుండగా ప్రభు బోధించే వారిని, వినేవారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఏకడును రాకుండా సహాయం దయచేయండి. వింటున్న లెసన్ అర్థం చేసుకున్న జ్ఞానము బిడ్డలకు దయచేయండి. ఆ లెసన్ ప్రకారంగా ప్రభు విన్న వాక్యానుసారము బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి. మంచి జ్ఞానముతో, మీ దైవిక జ్ఞానముతో వారిని నింపండి. అయ్యా మీ కాపుదల, మీ రెక్కల కాపుదల కూడి వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను దీవించండి. అయ్యా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. శ్యామలక్కను నాయన, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నిమ్మక్కను దీవించండి, మెదశుల గారిని దీవించండి ప్రభు. ప్రేమించిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ బెనెట్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. సహాయం చేయండి నాయన, వారికి మీరు ఇచ్చిన తలాంతని బట్టి స్తోత్రాలు. ప్రజలా సిస్టర్ని కూడా మీరు రైతులు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ ని కూడా, వారిని వారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. సహాయం దయచేయండి. ముందున్న ఈ సమయాన్ని మొత్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మొదల నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు మాకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుఘనమైన నామన ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.
Amen. Amen. Thank you so much, Akka. Praise the Lord. Praise the Lord, Nimaka. Praise the Lord, Nimaka. Praise the Lord, Nimaka. అందరికి ప్రైజ్ లో నానా ఏ మహిళ రాలేదా ప్రజల ప్రైజ్ తలాడ్ అరుణా గారు ప్రైజ్ తలాడ్ ఓకే పిల్లలు వచ్చేయండి మీ పొజిషన్స్ కి యాక్షన్ సాంగ్ చేసేద్దాం మళ్ళీ మనకి బ్రేక్అవుట్ రూమ్స్ కావాలా వద్దు కదా పిల్లలు ఇవాళ శ్యామలక్కని బెన్నెట్ అనేది శాలమంతి అందరిని వదిలించేస్తాం ఓకేనా ఒడిచేద్దామా ఒడిచేద్దాం అంటే మీరు మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి కదా అది వెరీ గుడ్ మనమే విన్నర్స్ చెప్పండి ఒకసారి విజయం మనది అది వెరీ గుడ్ సో ఇవాళ మీ బలాన్ని చూపించేద్దాం పిల్లలు బలం ఎంత బలం ఉందో చూపించండి ఓకేనా చేసేద్దామా నా బలం ఇంత ఉంది అని చెప్పి బలం ఎంత ఉంది పిల్లలు క్షీణించండి అంటే మీరు రోజు బైబుల్ చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు అన్నమాట అంతేనా ఎవరైతే మీ బలం లేదు అయ్యో నేను వీడియో ఆఫ్ చేసుకుని ఉంటాను నేను యాక్షన్ సాంగ్ చేయలేను అన్నవాళ్ళు బైబుల్ చదవట్లేదు ప్రార్థన చేయండి అంతే అంటారా నిమ్మక్క కరెక్టేనాక అక్క కట్ అయిపోయారా ఓకే మీరు వీడియోస్ ఆన్ చేసేసుకుంటున్నారు వెరీ గుడ్ సో మరి ఇంకోసారి నా బలం ఎంత ఉందో చూపిస్తానక్క అని చెప్పిన వాళ్ళు ఎంత మంది ఉంటారో చూసిద్దాం ఓకే వచ్చేది రాజు రెక్కల్లో దుప్పులకు
కేవలము పొందేటి మార్గం ఇదే పిల్లలు, వాక్యమును చదువు. వేదనే ఎందు దేవుని సన్నిధిలో వేద పడిన సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. దీనిలో నీకు బలము, ఇంకా బలమును, ఇంకా బలమును, ఇంకా బలమును నేను పొందుకోవచ్చు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు. వెల్ డన్, ఎక్సలెంట్. సో ఇప్పుడు హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోద్దాం. అరుణక, అరు దేరక, ఎస్ అరుణక ఉన్నారు. పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని కూడా మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి, రెడీగా పెట్టేసుకోండి. ఒకరిని స్పాట్ లైట్ చేస్తా, మీ హోంవర్క్ చూపించేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఒకడు దయగలిగి కరుణ హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు 4:32. థ్యాంక్ యూ అక్క. నిన్న లెసన్ అర్థమైందా? ఫాస్ట్ గా చెప్పాను కదా, అర్థమైందా మీకు? మేము నిన్న, మాకు నిన్న కరెంటు లేదక్క, లాగిన్ అవ్వలేకపోయాము. అవునా? ఓకే ఓకే నాన్న, ఓకే థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వాట్ ఇస్ యూ నాన్న? అన్నయ్య వీడియో పెట్టారు కదా, ఒకసారి చూడండి. ఓకే అక్క. ఫోన్ సరిగ్గా విష్మా రివర్స్ లో ఉన్నావు నాన్న. ప్రైజ్ ది లార్డ్ విష్మా. Yes. ప్రైజ్ ది లార్డ్ అక్క. హ్యాపీ పడుకున్నాడు అక్క. ఓకే. జ్యోతి రాలేదా? మెమరీ వర్స్ చెప్తా అక్క. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయ హృదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ఎఫెసి 4:32. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ నానా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ నానా. Give one
other, another, forgive one another as God in Christ forgave you. Ephesians 4:32. Very good, Nana. Selina? వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది అక్క. నేను ఎవరైనా హర్ట్ చేశారా? నిన్న లెసన్ గురించి నేర్చుకున్నాం అక్క. అర్థమైందా నీకు లెసన్? నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాను కదా. అర్థమైంది అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒనసిను దొంగతనం చేసి వెళ్ళిపోతాడక్క. ఫిలెమోన్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని దొంగతనం చేసేస్తారక్క. అప్పుడు జైల్లో పెట్టేస్తారు అబ్బా అక్క. అప్పుడు జైల్లో పౌలు పరిచయం అవుతాడు. పౌల్ గారు ఎందుకున్నారు జైల్లో? స్వార్థ ప్రకటిస్తున్నారని జైల్లో పెట్టేసారని ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది శ్యామలక్క చెప్పింది. అవునా? సూపర్, వెరీ గుడ్. అంతే. అప్పుడు పౌలు ఒనేసిను ని క్షమించమని ఒక లెటర్ పంపిస్తారు. వెరీ గుడ్, నీకు చాలా వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు సెలీనా. యాక్టివిటీ చూపించు. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. సూపర్ నానా, బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫ్ఎస్సి 4:32. అక్క హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. ఒకడు అక్క మెమరీ వస్ చెప్తాను అక్క. ఒక నీడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసి 4:32. ప్రైజ్ లార్డ్ అక్క. ఒక నీ ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసి 4:32. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ అక్క. ప్రేయర్ పాయింట్ రాలేదన్నానా? రాలేదు అక్క. రాసుకోండి సరేనా? రేపు రాస్తాం అక్క. ఈ రోజు ఓకే ఓకే నానా. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ పాయింట్ రాలి రాయండి. ఓకేనా? రాస్తాం అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. Happy birthday, Akka. Thank you. Thank you so much, Nana. Namari words, Akka. Very good. Prayer point, Akka. Very good, Nana. Namari words, Akka. Kapna. Peace to Nandu, Devudu,
మిమ్మును క్షమించిన ప్రకారము మిమ్మును ఒకరినొకరు క్షమించుకొనుడి. ఎఫెసి 4:32 చేస్తున్నాడు. Praise the Lord. God bless you. Happy birthday. Happy birthday, Joy. Happy birthday, Joy. Thanks, Akka. Happy birthday. Hi, Hero. Happy, happy birthday. God bless you. Thanks, hey, Vaishali. Bonna. Hi, Vaishali. Praise the Lord. Bonna. Bonna, Akka. నువ్వు మాత్రం బజ్జలేదా? ఎవరు నీ ప్రక్కన హీరో ఎవరు? కొత్త తమ్ముడు. కొత్త తమ్ముడికి కూడా కొత్త డ్రెస్ ఇచ్చావా? కొడుక ఆంధ్ర బాబు నీ మామ కొడుకు. నాకు స్పెషల్ ఏం పెట్టాలి యూట్యూబ్ లో? వీడియో అక్క లెసన్ నిన్న లెసన్ పెట్టలేదక్క యూట్యూబ్ లో ఇంకా. ఓహో అబ్బో నిన్న రాలేదా మీరు? అంప్లైన్ హీరో కూడా ఉన్నాడు ఇక్కడ. మరి ఎందుకు రాలేదు నిన్న? నెట్ రాలేదా? వర్షం వచ్చి ఖమ్మంలో ఉన్నారా మీరు ఇప్పుడు? అక్కడైనా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. అక్కడికి వెళ్ళిపోయావా నువ్వు? ఓకే ఫ్రెండ్స్ అందరూ జాయిన్ విష్ చేసేద్దామా? హ్యాపీ బర్త్డే జాయ్. హ్యాపీ బర్త్డే జాయ్. హ్యాపీ బర్త్డే జాయ్. Happy birthday. Thanks, Akka. Thanks, Sonia, Akka. Joy, ivala na birthday kuda. Arana garu, happy, happy birthday. Joy. Thank you, Nima. Happy birthday, Akka. థ్యాంక్ యూ నాన్న. మరి ఇద్దరు ఒకే రోజు పుట్టాము. నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు, నేను పెద్దగా ఉన్నా, ఎందుకు జాయ్? అక్కకి తొందరకి పని ముందు వచ్చేసింది. ఎందుకు పడుతున్నాడు అక్క మా హీర? హోంవర్క్ చేయలేదా బర్త్డే హడావుల్లో? ఓకే సరే నాన్న, ఈరోజు ఇచ్చేస్తాను పర్మిషన్. అందరికి కారణం ఎవరంటే బెదటానియా. అసలు ఎందుకన్యా మా హీరో హోంవర్క్ చేయకుండా మీరు పెట్టలేదు అసలు కదా? అమ్మో నువ్వు చేస్తావు రేపటి నువ్వు హోస్ట్ గా చేసావు ఒకసారి, మరి ఇప్పుడు ఆ పని కూడా నువ్వు చేయగలవా? అన్నయ్య వాళ్ళంత కష్టపడాలి మీ చేసి. అబ్బో వినేట్ అనియా, హలో వినేట్ అనియా, అన్నయ్య వాళ్ళు లేరా ఏంటి? అక్క చెప్పండి అక్క. మరి మా హీరో అడుగుతున్నాడు ఎందుకు మీరు నిన్న పెట్టలేదు అని అడుగుతున్నాడు అక్క. యాక్చువల్లీ ఏమైందంటే మా అప్పుడు పెట్టలేదు. ఓకే ఓకే ఓకే, అయితే ఎందుకు మీరు పెట్టలేదు అసలు అని అంటే ఇప్పుడు నేను అంటున్నాను మా జాయ్ తోటి, జాయ్ నువ్వు ఒకసారి హోస్ట్ గా చేసావు కదా, ఇప్పుడు నువ్వు బెనెట్ అనే చేసే పని నువ్వు చేసేయగలవు అంటే అంటున్నాడు. ఓకే రా జాయ్, చూడు మరి రెడీ అంట అదిగోండి. ఎస్ బెనెట్ అనేకి ఒక కంపెనీ వచ్చేసింది అంతేనా? అమ్మకి సపోర్ట్ వచ్చాడు, అంతా పాటు నేను కూడా కలిసి చేస్తాను అంటున్నాడు. ఎస్ థ్యాంక్ యూ జాయ్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతాడా?
మాట్లాడించమని హాయ్ చెప్పమని ప్రయత్నం చెప్పమని. Praise Lord, Nana. Praise Lord, Nana. Okay. All right. Homework chale da? Chale da ka. Okay, okay. It's okay, Nana. God bless you. Praise Lord, Nana. Bye-bye. 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 Na homework. Na homework. Explain to one another tender-hearted, another as God in Christ forgive you. Ephesians 4:32. Okay. పట్టు దయగలిగి కరుణా హృదయాల క్రీస్తు నందన్న దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసి 4:32. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. హనీ ఎలా ఉన్నావు? బాగున్నాం అక్క, బాగున్నాం. మమ్మీ డ్యూటీస్ ఉన్నాయి అక్క. మమ్మీకి డ్యూటీ ఉంది కదా, ఫోన్ లేదు అందుకే అటెండ్ అవ్వలేదు. సూపర్. బాగుందా చెల్లి? బాగుంది అత్త. మమ్మీ హెల్త్ బాగుంది కదా? ఎప్పుడు ఫోన్ నీకు వీలు కనిపిస్తే అప్పుడు వచ్చేసాయి. సరేనా? ఓకే అత్త. God bless you, Nana. God bless you, Nana. Chellin kuda teeskonra. Okay na, honey? Ah, okay, Atta. Okay, Nana. Good to see you. Welcome back to Sunday school. God bless you. Thank you, Akka. Praise Lord, Anna. Praise Lord, Anna. బాగున్నారా? మమ్మీ డాడీ అందరు బాగున్నారా? నాన్న ఊరెళ్ళి వచ్చేసారు కదా మీరు? ఊర్లోనే ఉన్నారా? ఇంటికి వచ్చేసారు. ఓకే, వెరీ గుడ్. వెల్కమ్ బ్యాక్ నానా. వెల్కమ్ బ్యాక్. గాడ్ బ్లెస్ యు. ప్రతిరోజు వస్తూ ఉండండి. ఓకేనా? స్టేసీకి నవ్వు వస్తా ఉంటది కానీ నవ్వకుండా అట్లా పంచుకుంటది అన్నమాట కదా. నవ్వు స్టేసీ, స్మైల్ ప్లీజ్. స్మైల్ అంటే చేయి చక్కగా, చక్కగా స్మైల్ చేయి ఫ్రీగా. Yes. Control this. Forgive each other as in Christ God forgive you. Ephesians 32. ప్రేయర్ నోట్స్ అక్క, హోంవర్క్ అక్క. సూపర్ నాన్న. హోంవర్క్ అక్క. అక్క
మెమరీ వర్స్ చెప్తాం అక్క. ఎఫెసి 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసి 4:32. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే. God bless you. Thank you so much. Praise the Lord. Sunita. Praise the Lord, Sunita. Praise the Lord, Akka. Very good, Nana. Wonderful. Sunita. కొంచెం పక్కకు జరుగుతుందన్నా తను కూడా నా పేరు పెట్టు అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఇన్స్టెడ్ బీ కైండ్ అండ్ టెండర్ హార్టెడ్ టు ఇన్స్టెడ్ బీ కైండ్ అండ్ టెండర్ హార్టెడ్ టు వన్ అనదర్ అండ్ forgive one another as God has forgiven you through Christ. Ephesians 4:32. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Happy birthday, Akka. Thank you, Nana. Happy birthday, Akka. So much, Nana. Very good. Very good. ఒకని మెమరీ వాస్ చెప్తాం అక్క. ఒకడి ఒకని ఎలా ఒకరు దయగలిగి కరుణా హృదయముతో క్రీస్తునందు దేవుడని మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఎఫెసీయులు 4:32. ఒకరినొకరు దయ కలిగి కరుణతో దేవుడు క్రీస్తు అందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మిమ్మల్ని కూడా క్షమించండి. ఒకరినొకరు క్షమించండి. ఎఫెసీ 4:34. Very good, Nana. God bless you. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Prayer notes, Akka. Very good, Nana. ఒకడు దయ కలిగి కరుణలై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయు 4:32. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. క్యాతి. ప్రైజ్ ది లార్డ్. నిన్నా కళ్యాణ
God bless you, Kathy. Praise the Lord. Ravina, praise the Lord. Praise the Lord. Praise the Lord. Many more practices now today, Arana. ఒకని ఎడలో ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు. ఎఫెసి 4:32. ప్రైజ్ ది లార్డ్. అక్క నన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. యాక్టివిటీ అక్క. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. Notes up. Memory was up. Memory was Shaptanaka. Okani Adala, Kodu Dayakaliki, Karna Hrudi, like Christus Nandu, Christus Nandu, Mimunuk Sheminchina Prakaramo, Biruno, Okarina Karuk Sheminchudi. ఎఫెసి లోకి రాసిన పత్రిక 4:32 32వ వచనం. ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 32వ వచనం. గాడ్ బ్లెస్ యు. నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, ఓకేనా? క్రీస్తు నందు క్షమించిన ప్రకారం అంటున్నారు. క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. Join Lily. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Memory verse, Akka. Super. Wonderful. Very good, Nana. Homework. Okay, Nana. Very good. Watch it. God bless you, Nana. Onesimo Paulu, Akka. Okani Adala, Akadu, Dayak. కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును వేరొకరిని క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకని ఒకరిని క్షమించుడి. ఎఫెసీ 4:32. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారో హోంవర్క్ చూపించాల్సిన వారు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. పిస్కిల్ అండ్ పర్సెస్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్మ్యూట్ అవ్వట్లేదు అనుకుంటా బ్రదర్. Ephesians 4:32. And be ye kind one to another, tender hearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven. Ephesians 4:32. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? హోంవర్క్స్ అన్ని అయిపోయాయా? అందరు చూపించారా? చార్ల్స్
Charles, Jason, Joel. Chale da Charles. Tune chesaru, okay, right. Okay, okay. All right, pillalu, sare nimaka. నిమ్మక ఒక పోర్టల్ గురించి మనం చేసిన పోర్టల్ ఉంది కదక్క, ఆ విషయం చేద్దాం అనుకుంటున్నాము. దాని తర్వాత లెసన్ లోకి వెళ్దాం, ఓకేనా పిల్లలు? మీకు గుర్తుందా, మీకు ఒకసారి మొన్న ఒకసారి ఒక పోర్టల్ ఇంట్రడ్యూస్ చేసాం మన ఎల్డబ్ల్యూ కేజీటి గురించిన పోర్టల్. ఎంతమంది గుర్తుంది, మర్చిపోయారా? దానిలో మీ హోంవర్క్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. సన్హిత స్నేహితుడు జాయన్ లిల్లీ గుర్తుంది, రోహిణి గుర్తుంది, రోహిణి గుర్తుంది, సూపర్. చాలా మంది మర్చిపోయారు పిల్లలు. ఏంటి అన్ని గుర్తుందా? ఓకే, సో మరొక్కసారి చూద్దాం, ఓకేనా? అయితే ఈసారి ఏం చేసాము అంటే, ఈసారి నీల్ గగన్ అన్నయ్య శ్యామ్లాక వాళ్ళ చిన్న కొడుకు అన్నయ్య మన బర్త్డేస్ గుర్తుండేలాగా పోర్టల్ని రెడీ చేశాడు పిల్లలు. చూస్తారా, ఐడియా బాగుందా కదా? దేవునికి మహిమ కలుగును కాక, చక్కని నాలెడ్జ్ వచ్చింది కదా నీల్ గగన్ అన్నయ్యకి. సో అది ఎలా ఉంటుందో చూద్దామా. ఈరోజు జాయ్ బర్త్డే కాబట్టి జాయ్ ఫోటోతో నేను యాక్చువల్లీ నిన్న మా టీచర్స్ మధ్యలో బెన్నీ అన్న ఫోటోతో లాంచ్ చేసాము, ఈరోజు చిన్నపిల్లల మధ్యలో జాయ్ ఫోటోతో లాంచ్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే జాయ్. నచ్చిందా పిల్లలు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరైనా. Wow, happy, happy birthday, Joy. Happy birthday, Joy. రైట్, వెరీ గుడ్. సో ఈరోజు జాయ్ బర్త్డే కాబట్టి జాయ్ కోసం, అలాగే అరుణాక బర్త్డే కాబట్టి అరుణాక కోసం మన మధ్యలో శ్యామ్లక్క ఉన్నట్లయితే శ్యామ్లక్క ప్రార్థన చేస్తారు. శ్యామ్లక్క, కెన్ యూ ప్రే? ఓకే అమ్మా. ఎస్ అక్క. పిల్లలు ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, వీలైతే మోకరించండి. ప్రేమగల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నన్ను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, నన్ను దీవెనను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మధ్య సాయంకాల సమయంలో ప్రభు, మరి జాయ్కి అలాగే అరుణకి తండ్రి నువ్వు ఇచ్చిన నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను వారిద్దరూ కూడా ప్రభ వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తండ్రి నాయన నీ చేత ప్రభను రూపొందిస్తూ నాయన ఈ రోజు వరకు, నాయన ఈ క్షణం వరకు కూడా నీ ప్రత్యేక కాపుత బిడ్డలను భద్రపరిచినావు తండ్రి. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఈ రోజు వారిద్దరికి నువ్వు ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభ దీర్ఘాయుషుతో నింపబడి తండ్రి ఈ రీతిలో అనేక సంవత్సర దయా కిరీటాలు వాళ్ళు పొందుకోవటానికి కూడా మీరే ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ అన్ని పనుల్లో ప్రభ, మరి అలాగే ఆరోగ్య విషయంలో కానీ తండ్రి, ఇతరత్ర పని పాటల్లో అన్నిటిలో కూడా ప్రభ మీ యొక్క సహాయం బిడ్డలిద్దరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డలందరూ చేస్తున్న ప్రార్థనలు, అలాగే శాలేమన్న మా అందరి కొరకు ప్రత్యేకించి బిడ్డలిద్దరి కొరకు అన్న చేసిన ప్రార్థనలు బట్టి కానీ, వారి గృహ వాళ్ళ గృహాల్లో తండ్రి ఎంతో సంతోషము, నెమ్మది, సమాధానము మీరే దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. మీ కృపలో తండ్రి బిడ్డలిద్దరిని ప్రత్యేకించి ఆశ్రవదించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి అడివేడి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ బర్త్డే అమ్మ అరుణ అండ్ జాయ్. థాంక్యూ సో మచ్ అక్క. హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మ అరుణ. హ్యాపీ బర్త్డే జాయ్. హీరో సూపర్ హీరో.
Happy, happy birthday. Love you so much. God bless you. Thanks, Akka. Happy birthday, Joy. ఎప్పుడైనా నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు దేవుని కొరకు నువ్వు పని చేస్తా ఉండాలి. ఓకేనా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పిల్లలు, ఈ పోర్టల్ గురించి మేము మీకు కాంటాక్ట్ చేస్తాము ఇంకా కొన్ని రోజుల్లో. కొన్ని చేంజెస్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి చెప్తాము. అయితే మాకు కావాల్సినవి ఏంటంటే మీ ఫోటోస్, ఓకేనా? 4 ఫోటోస్ చొప్పున మాకు కావాలి. మేము అది మీరు మాకు పంపిస్తారా లేకుంటే మీరే అది చేయగలుగుతారా అన్న విషయాన్ని ఒక కొన్ని రోజుల్లో మేము డిసైడ్ చేసి చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు నిమ్మక్క. ఇంకేమైనా మాట్లాడండి, ఒక్క నిమిషం ఏదైనా మాట్లాడండి. ఎస్ అక్క. ఏ పిల్లలు, చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కదా, మరి మీరు లెసన్ వింటారా? వీడియోస్ ఆఫ్? అవును. మీ బైబిల్స్ బుక్స్ ఎక్కడ రెడీగా చూపించాను, చూపించా కనబడట్లేదు ఎక్కడ నాకు. వెరీ గుడ్ లిల్లీ, వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్ ప్రవీణ, గాడ్ బ్లెస్ యూ. సనీ సోనీ ప్రైజ్, వెరీ గుడ్. బ్లెస్ యూ మోనా, వా వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. చిన్ను చింటు, జాష్వా డానియల్, కమ్ ఆన్, మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి లేకుంటే మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్స్ వేసేస్తాం. వద్దు పిల్లలు, మనకి బ్రేక్అవుట్ రూమ్స్ వద్దు. నా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వచ్చేసండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. నిన్నక్క నేను వెయిటింగ్, మాకు మా రూమ్కి ఎవరు వస్తారని వెయిటింగ్. పిల్లలు, నిన్నక్క బ్యాచ్ అంటే ఎలా ఉండాలి? అక్క నేను రెడీ చేస్తున్నాను అక్క, వెయిటింగ్ రూమ్. పిల్లలు వద్దు, పిల్లలు మనకి బ్రేక్అవుట్ రూమ్స్ వద్దు. అదిగో అందరూ ఆన్ చేసేసారు. దొరుకుతారు, మాకు దొరుకుతారు. చూడండి అక్క, మా పిల్లలు అందరూ ఆన్ చేశారు అక్క. మీరు ఓడిపోయారు. అందరూ ఆన్ చేశారా? అయితే నేను చెప్తాను, లేకపోతే నేను చెప్పను, వెళ్ళిపోతాను. వీడియో కూడా ఆఫ్ చేసేస్తాను. ఎంజాయ్ ఆన్ చేయలేదు. అయితే నేను వీడియో ఆఫ్ చేసి చెప్తాలే. ఫోన్లే, ఒక్కడే కాబట్టి వాడికి ఏదో పని ఉండి ఉంటది ఎంజాయ్కి. సో లెసన్ చెప్పేయచ్చు నువ్వు. ఓకేనక్క? అయితే చెప్పేయచ్చు. అంటే ఓన్లీ వన్ స్టూడెంట్ అలా వీడియో ఆఫ్ చేసాడంటే సుసుకి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే. ఓకే ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా, హుషారు హుషారుగా ఉన్నారు కదా. ఈ రోజు ఎందుకు హుషారుగా ఉన్నాము అని అంటే మా జాయ్ హ్యాపీ బర్త్డే కదా. హ్యాపీ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్టర్ మోర్ పిల్లలు. సరేనా? అయితే ఈ రోజు మనం లెసన్ చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్దాం. సరేనా? మరి ఎంతమందికి ఇష్టం? వన్ ఇష్టమైన వాళ్ళందరూ కూడా వన్ అంటే ఏంటో చేస్తారు. టూ అది కూడా చేస్తారు, ఇష్టమైతే వినాలనిపిస్తే, వాక్యం వినాలనిపిస్తే, ఇంకా శ్రద్ధగా వినాలనిపిస్తే. త్రీ, సర్వాధికారి మా సృష్టికర్త, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్య. సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మహోన్నతుల నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, కొద్ది వాక్యాన్ని మేము ధ్యానం చేయించుండగా మీరు మా మధ్యలో ఉండండి. మీ సిల్లు చాటున మరుగుపరచండి, నోటికి బోరుగా ఉంచండి. ఏ ఆటంకం లేకుండా చక్కగా కుదురుబాటు కలిగే ఏకాగ్రతతో తండ్రి వాక్యం నేర్చుకునగలిగే కృపనటి మనసును మీరు మాకు దయచేయండి. దేనివల్ల ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు కలగకుండా కృప చూపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీ సన్నిధిలో వేల కొలదిగా వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నీ పాదముల చెంత పెట్టుకుంటూ ఏసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 3, 2, 1. ప్రైజ్ ది లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యూ. సరే, మనకి టైం కూడా అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సరేనా? ఎక్కడ అంటే అపోస్తల కార్యములు, క్షేమ కష్టమాన్ని చెప్తా ఉండదు కదా పిల్లలు. అపోస్తల కార్యములు 1:11 యాక్ట్స్. ఎక్కడుంటది? న్యూ టెస్ట్మెంట్ లో ఉంటాయి కదా. న్యూ టెస్ట్మెంట్ లో 103, page number 103, ఫస్ట్ చాప్టర్ 11th verse నేను చదువుతున్నాను పిల్లలు. సరేనా? మీరు తీసుకున్నారా? తీస్తే సరే, వేలు పెట్టి చూడండి, లేకపోతే నేను చదువుతున్నాను, మీరు వినండి. ఓకే. గలీలయ మనుషులారా, మీరెందుకు నిలచి ఆకాశము వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితరో
ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది. ఏ రీతిగా వెళ్ళటం మీరు చూస్తారో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పింది. పిల్లలు ఏసయ్య ఎలా వెళ్ళారో అలా రాబోతున్నారు పిల్లలు. సరేనా, మనం ఈ వాక్యం మన హృదయంలో దేవుడు భద్రపరచిన గట్ట. ఆమేన్. అయితే పిల్లలు, నేను మీకు ఒక చిన్న పాట నేర్పడు ఓ చిన్నప్పుడు నేర్చుకున్న పాట నాకు గుర్తొచ్చింది పిల్లలు. అయితే ఎక్కడైనా వీడియో కానీ ఆడియో క్యాసెట్స్ ఎక్కడైనా దొరుకుతుందేమో అనుకున్నా కానీ అక్కడ దొరకలేదు. సరే, అందుకే నేనే చిన్నగా ఆ పాటను అలా హమ్ చేయాలనుకుంటున్నాను. సరే పాడడం మరి మీకు ఇష్టమేనా, మీకు ఇష్టమైన పిల్లలు అలాగా. సరే నేను పాడతాను, వినండి. ఆకాశ మేఘాలలో పరలోక దూతలతో మన ప్రభు యేసు రారాజుగా వేగమేరానయ్యున్నాడు. మన ప్రభు యేసు రారాజుగా వేగమేరానయ్యున్నాడు. అక్కలారా అన్నలారా చెల్లెలారా తమ్ములారా యేసు రాక తోరకు సిద్ధపడుమా వేగమేరానయ్యున్నాడు. యేసు రాక తోరకు సిద్ధపడుమా వేగమేరానయ్యున్నాడు. ఆకాశ మేఘాలలో పరలోక దూతలతో మన ప్రభు యేసు రారాజుగా వేగమేరానయ్యున్నాడు. మన ప్రభు యేసు రారాజుగా వేగమేరానయ్యున్నాడు. వేగమేరానయ్యున్నాడు పిల్లలు, మన ప్రభు యేసు వేగమేరానయ్యున్నాడు పిల్లలు. మరి ఆయన కొరకు మనం ఈరోజు నేర్చుకుందామా, ఎలా రాబోతున్నారు, ఎప్పుడు వస్తారు, ఏమవుతుందో ఏంటో మనం తెలుసుకుందామా. మీ అందరికి తెలుసుకోవాలనుందా పిల్లలు, ఉందా తెలుసుకోవాలనుందా? మరి ఈ పాట మీ అందరికి నచ్చిందా? సరే సరే, మరి మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అక్క వస్తుందా? అక్క ఓకే పిల్లలు, మనం చక్కగా ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. ఆయన త్వరగా మన కొరకు రాబోతున్నారు పిల్లలు. మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. మనం కలుసుకుందాం పిల్లలు ఆయన కదా. ఎలా రాబోతున్నారో, ఎందుకు రాబోతున్నారో ఏంటో మనం తెలుసుకుందాం. అయితే పిల్లలు, మొట్టమొదటిగా దేవాతి దేవుడు సృష్టి అంతటిని తన నోటి మాటతో కలిగి చేశాడు కదా. నోటి మాటతో కలిగి చేసి నిన్ను నన్ను అయితే తన చేతులతో నిర్మించిన మట్టి ముద్దను తీసుకొని ఇలా పిసికి ఇలా ముద్ద చేసి వాని నాసికారంధ్రంలో ఉని ముందుకి ఇలా అక్కడ తెరిచి అలా చూస్తారు పిల్లలు దేవుణ్ణి. అప్పుడు వేసే ఇలా చేపట్టుకుని ముందుకు దిండింగ్ దిగు నడుచుకుంటూ వచ్చేసారు. అంత గొప్పగా అద్భుతంగా చేస్తారు పిల్లలు నిన్ను నన్ను కూడా. ఒక ప్రత్యేకమైన వాణిగా నిన్ను నన్ను చేశారు. ఆ రోజు దేవాది దేవుడు మహిమ శరీరంతో ఉన్నారు, మహిమ వస్త్రాలు వేసుకున్న ఆయన నడుస్తూ ఉంటే వెలుగు అలా వెళ్ళిపోతున్నట్టే ఉండేది. మనం చూడలేం కదా ఆయన్ని. అయితే ఆయన తయారు చేసిన ఈ మనుషులు కూడా ఎలా ఉండేవాళ్ళు తెలుసు, ట్యూబ్లైట్స్ లాగానే ఉన్నారు, వెలిగిపోతా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ మహిమ వస్త్రాలని వాళ్ళు కూడా వేసుకున్నారు కాబట్టి, దేవుడు ఇచ్చాడు కదా. వాళ్ళు కూడా నడుస్తా ఉంటే అబ్బా ట్యూబ్లైట్ లాగా గొప్ప వెలుగు వెళ్ళిపోతున్నట్టే ఉండేది. నిజంగా పాపం చేయకుండా మనం కూడా ఉంటే ఆ దేవుని రూపంలో ఉన్న మనం కూడా ఆ మహిమ వస్త్రాలతో నడుస్తా ఉంటే అబ్బా వెలిగిపోతుంది, టిక్ 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 అంటూ ఉంటాం కదా. ఒకసారి మీరు అనుకోండి పిల్లలు, అందరు మమ్మీ డాడీ నువ్వు నేను మన అందరు కూడా లైట్లా వెలిగిపోతా ఉంటే అలా నడుస్తా ఉంటే ఎట్లా ఉంటుంది కదా. మన మొహాలు కనపడం కానీ మనం వెలుగు అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా, అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అక్కడ అలా ఉండేది పిల్లలు, వాళ్ళు అట్లా ఉండే ఉండేవాళ్ళు. అయితే దేవుడు మాత్రం తోట మధ్యలో ఉన్న చెట్టు ఆ వృక్ష ఫలాలు మీరు తినవద్దు అని చెప్తే వాళ్ళు ఒక రోజు ఏం చేశారంటే సాతాను వారి వేషంలో వచ్చి వాడు మోసం చేశాడు. ఆ మాటలు చెప్తే ఆ మాటలు నమ్మి తను ఏం చేసింది తినవద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమమే పాపమా చెప్తారు కదా. అది చేయడం వల్ల వాళ్ళు మహిమ వస్త్రాలు పోగొట్టుకుని షేమ్ షేమ్గా ఉన్నారు పిల్లలు. అయితే దేవాతి దేవుడు ఏం చేశారంటే మీరు చెప్పిన మాట వినలేదు పాపం చేశారు అని చెప్పి వాళ్ళని ఆ తోట మధ్యలో నుంచి బయటకు పంపేశారు. అయితే అక్కడికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారు కదా, వాళ్ళకి మరి చర్మపు తొక్కాయలను తొడిగించి చక్కని వస్త్రాలను తొడిగించి వాళ్ళకి బయటకు పంపించారు. ఎందుకంటే మీరు నీట్ గా ఉండాలని. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, దేవుడు చక్కగా పైన మన శరీరం కనపడకుండా మంచి వస్త్రాలను తొడిగించి బయటకు పంపిస్తే మనం ఈ స్లీవ్లెస్ వేసుకొని ఇంకా ఏవేవో వేసుకొని మన ఇష్టానుసారంగా తయారై వెళ్తాం కదా. అది దేవునికి ఇష్టం లేదు పిల్లలు అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చిన్న వయసు నుంచి కూడా మన డ్రెస్ బిహేవియర్ చాలా చాలా నీట్ గా ఉండాలి.
ఉండాలి, మనం కూర్చోవడం నీట్గా ఉండాలి, లేవడం నీట్గా ఉండాలి, నడక కూడా మంచిగా ఉండాలి పిల్లలు. అయితే వీళ్ళు బయటకు వచ్చారు, అలా 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 అలాగా పాపం పెరిగిపోయింది. మీకు అందరూ తెలుసు కదా పిల్లలు, మరి ఇదంతా వారు భూమి నుంచి ఫలించారు, పాపము పెరిగిపోయింది. అప్పుడేమైంది, నోవాహు ద్వారా ఆ తర్వాత జలప్రళయం వచ్చింది. ఆయన పెద్ద ఓడ కట్టమన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, పెద్ద ఓడ కట్టారు. జంతువులన్నీ జతలు జతలుగా అందులోకి వచ్చినాయి పిల్లలు. అయితే మనుషులు మాత్రం ఎవరూ రాలేదు, పిలిస్తే ఎవరూ రాలేదు. అందరు హేళన చేశారు. నోవాహు గారి కుటుంబం 8 మంది మాత్రమే ఆ ఓడలోకి ఎక్కారు, వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎవరైతే దేవుని మాటని విన్నారో వాళ్ళు రక్షించబడ్డారు. ఈ జంతువులన్నీ కూడా దేవుని మాటకు లోబడ్డాయి. వచ్చే మనం చాలా చాలా వాక్యాలు నేర్చుకున్నాం కదా, కుక్కలు చెప్తానే ఉన్నారు, నక్కలు విన్నాయి, తర్వాత గాడిద విన్నది, ఇంకా ఇంకా చాలా చాలా జంతువులు, మరి ఎలుగుబంట్లు కూడా విన్నాయి. ఇవన్నీ కూడా దేవుని మాటకు లోబడ్డాయి. అలాగే ఇక్కడ కూడా అన్ని దేవుని మాటకు లోబడి వచ్చినాయి, కానీ మనుషులు మాత్రం వినలేదు, వాళ్ళు నాశనం అయిపోయారు. ఎవరైతే వినకుండా పాపము చేశారో, అవిధేయతతో ఉన్నారో, చెప్పిన మాట వినకుండా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ జలప్రళయంలో పడి చచ్చిపోయారు పిల్లలు. వాళ్ళందరికి ఏమైంది, కఠినమైన శిక్ష వచ్చింది పిల్లలు. వాళ్ళందరికి ఇంకా పరలోక రాజ్యం లేదు, దేవునితో సంబంధం లేదు, ఇంకా అంత అందరూ నాశనం. పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, పాపం చేస్తే మనకి పనిష్మెంట్ వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అలా అప్పుడు చెప్తున్నారు, చాలా మంది ప్రవక్తలు వచ్చారు పిల్లలు, వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు, మరి ప్రభు దినం ఒక రోజు రాబోతుంది, అది చాలా భయంకరంగా ఉంటది, అప్పుడు తీర్పు ఉంటది, జాగ్రత్త, మీరందరూ మంచిగా ఉండండి, అబద్ధాలు ఆడవద్దు, దొంగతనం చేయవద్దు అనుకుంటూ ఈ 10 ఆజ్ఞల గురించి అన్ని చెప్తానే ఉన్నారు. కానీ వాళ్ళు పాపం చేస్తానే ఉన్నారు పిల్లలు. మనం కూడా చనిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తాం, అట్లా మనం ఎదురుగా ప్రభువారి ఎదురుగా మనం నిలబడతాం పిల్లలు. అప్పుడు ఆ జీవ గ్రంథాన్ని తెరుస్తారు, ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తా ఉంటారు. అప్పుడు అందులో నీ పేరు లేదనుకో, ఏ ఫర్ యాప్ అన్నట్టుగా ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు, ఏ లెటర్లో నీ పేరు ఉందో ఆ పేరు తీస్తారు పిల్లలు. అక్కడ నీ పేరు చూసినప్పుడు ఇట్లా ఇట్లా చూసి, అయ్యో నీ పేరు లేదు అని అంటే నీవు ఏమైపోతా, షాక్ అయిపోతావు. వెంటనే నేను దూతలు పట్టుకుని లాక్కొని వెళ్ళిపోయి అగ్నిగుండంలో పాడిస్తారు. ఒకవేళ అందులో నీ పేరు ఉందనుకో, ప్రభువారే క్రిందకు వచ్చి నీకు ఇంకా ఎన్ని ఎన్ని బహుమానాలు ఇచ్చి నేను తీసుకెళ్తారు అని చెప్పేసి తీసుకెళ్తారు పిల్లలు. ఎంత సంతోషమే కదా. అయితే ఈ భయంకరమైన దినం రాబోతుందని ప్రవక్తల ద్వారా మనకి ప్రాత నిబంధనలో తెలియపరిచినట్లుగా మనం చాలా సార్లు మనం విన్నాం కదా పిల్లలు. అయితే ఇక్కడ కూడా ఎవరు మాట వినలేదు పిల్లలు. చాలా మంది తప్పు చేస్తారు, అందరూ అవిధేయతతోనే ఉన్నారు పిల్లలు. విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు అంటే విగ్రహారాధనలు చేస్తున్నారు, వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు అంటే వ్యభిచారం, బ్యాడ్ ఫ్రెండ్షిప్, అమ్మాయిలు బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, ఇంకా మనం చెప్పలేనంత అవిధేయతతో వాళ్ళు ఉన్నారు పిల్లలు. అయితే దేవాతి దేవుడు అనుకు, అయ్యో వీళ్ళందరూ నాశనం అయిపోయారు, అప్పుడు ఆ ప్రళయంలో మళ్ళీ నేను రానివ్వనన్నాను, కానీ వీళ్ళందరూ మళ్ళీ తప్పు చేశారు, వీళ్ళందరూ నాశనం అయిపోయి మళ్ళీ నరకానికి వెళ్ళిపోతారు, ఎలా నేను ఏం చేయాలి ప్రజల గురించి అని దేవుడు ఏం చేశారంటే, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఆ సింహాసనం నుంచి కిందకు దిగి వచ్చేసారు. ఐసారి సింహాసనం ఎట్లా ఉన్నారో, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చేసారు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా చూడండి. బాల యేసుగా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన. మరి ఇక్కడ 32.5 సంవత్సరంలో బ్రతికారు కదా, ఈ భూమి మీద ఉన్నారు, నీ కొరకు నా కొరకు. ఆయన ఎన్నో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు ఆయన చేశారు. అయితే ఆయన మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మంచి జీవితం కలిగి ఎలా ఉండాలనేది ఆయన మనకి మాదిరిగా చూపించారు పిల్లలు. అయితే ఆయన మనందరి కోసం ఒక దినం ఏమైందనంటే, ఆయన సిలువ వేయబడ్డారు మనందరి పాపాల కొరకు. మనం చేసిన అవిధేయత అంతటిని బట్టి సిలువలో ఆయన చనిపోయారు. మనందరం కూడా మరి 7 మాటల గురించి మనం విన్నాము. ఆయన ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు విన్నాము, ఎందుకు మేకులు కొట్టబడ్డాయి, ఎందుకు బళ్ళెపు పోటు పొడిచారు, ఎందుకు కొరడా దెబ్బలు కొట్టారు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. వాటన్నిటిని మనం చేసిన అవిధేయతను బట్టి దేవాది దేవునికి ఆ సిలువలో ఆయన గాయమయ్యారు. తర్వాత ఏమైంది, ఆయన మరి చివరి రక్తం బొట్టు వరకు మన కొరకు ఆయన రక్తం కార్చారు, ఆయన ప్రాణం విడిచారు సిలువలు. అయితే ఆయనను సమాధిలో పెట్టారు, యేసయ్యని సమాధిలో పెట్టారు, పెద్ద రాయిని అక్కడ పెట్టారు. అయితే 3వ దినాన ఆయన తిరిగి లేచారు. ఆయన గొప్ప దేవుడు. ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ సమాధి, సమాధిలో ఆయన లేరు. ఏమయ్యారు పిల్లలు ఆయన, మరి పునరుద్ధారణ అయ్యారు. కొద్ది రోజులు 40 రోజులు ఇక్కడ ఉన్నారు, తర్వాత ఆయన ఆకాశ మేఘాల్లోకి అట్లాగా తండ్రి అయిన దేవుని దగ్గరికి
పెళ్లి పేరు పిల్లలు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారి నశించిపోయే ప్రజలను రక్షించట కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఆయన చేసిన ఆ యొక్క పని ముగించుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన చెప్తున్నారు, రెండు చేతులు చాచి ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నారు పిల్లలు. మనకి ఈ భూలోకంలో మనకి స్థలం కావాలంటే మమ్మీ డాడీ ఎంతో కష్టపడి ఉద్యోగం తీసుకొస్తారు కదా, ఆ డబ్బు సంపాదించుకొని కొద్ది స్థలాన్ని కొని దాంట్లో ఇల్లు కడతారు. మనం ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చినా మళ్ళీ ఆ ఇంటికి మనం వస్తాం. ఊరు దాటి వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయినా మళ్ళీ మనకు మన ఇల్లు ఎక్కడుందో అక్కడికే కొంతకాలానికి వచ్చి మనం చేరుకుంటాం కదా పిల్లలు. ఇక్కడ మనం ఇంత కష్టపడితేనే కానీ ఒక ఇల్లు మనం కట్టుకోలేం. అయితే పిల్లలు, పరలోక రాజ్యంలో దేవాదిదేవుడు మన కొరకు ఇల్లు సిద్ధపరుస్తానంటున్నాడు. అయితే ఆ ఇల్లు సిద్ధపరచాలంటే మనం ఇక్కడ కష్టపడాలి. ఒక కండిషన్, నువ్వు ఇక్కడ కష్టపడితేనే నేను అక్కడ చేయగలను అంటున్నాడు. ఏం కష్టపడాలంటే, సర్వసృష్టికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు అని యేసయ్య చెప్తున్నారు పిల్లలు. నువ్వు కష్టపడి సువార్తను ప్రకటించాలి. ఎలాగా, నువ్వు విన్న వాక్యాన్ని బట్టి ఇతరులకు నువ్వు చెప్పాలి, యేసయ్యని గురించి సాక్ష్యం చెప్పాలి. పిల్లలు వింటున్నారు కదా మీరు, ఏం చేయాలంటే మనం విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి. యేసయ్య నా కోసం వచ్చారు, నా కోసం ఆయన ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచారు, నా కోసం తిరిగి రాబోతున్నారని నువ్వు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చెప్పాలి పిల్లలు. అలా నువ్వు ఎంతమంది చెప్తా ఉంటావో అలా ఒక్కొక్క రోజు, మరి మనం ఇక్కడ ఇల్లు కట్టాలంటే మమ్మీ వాళ్ళు ఒక రోజు అనేసరికి ఇల్లు వచ్చేస్తుందా పిల్లలు? ఒక్కొక్కరు నెలలు నెలలు కడతారు, సంవత్సరాలు కడతా ఉంటారు కదా. అన్ని రోజులు కష్టపడితేనే ఒక మంచి ఇల్లు మనకి రాదు కదా. దేవాతి దేవుడి దగ్గర కూడా మనం ఇల్లు కట్టాలంటే ఆయన మనకు మన యొక్క జీవిత దినాలైన గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి పిల్లలు. మరి ఆ సంవత్సరంలోనే మనం మనం దేవుని దగ్గర ఇల్లు సంపాదించాలంటే మనం కష్టపడాలి. అయితే ఆ రోజులు మనం బ్రతికే రోజులు ఎన్నో మనకు తెలియవు. కాబట్టి మనకిచ్చిన సమయం అంతటిని కూడా దేవుని కొరకు మనం ప్రయాసపడితే ఆ భూమిలో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒక మంచి ఇల్లు మనం సంపాదించగలం. దేవుడే మన కొరకు కడతాడంట పిల్లలు, సిద్ధపరుస్తారంట. ఆ స్థలంలో నీవే ఉంటావు, ఎవరు ఉండరు, నీ కొరకు ఒక పేరు రాసేసి అక్కడ పెట్టేస్తారు పిల్లలు. ఇక్కడ కూడా మనకు రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు నాదే అని ప్రతి ఒక్కరికి పేరు పేరును ఉంటుంది కదా పిల్లలు. అక్కడ కూడా అంత పిల్లలు, ఇంకెవ్వరు నీ ప్లేస్ లోకి ఇంకా ఎంటర్ అవడానికి వీలు లేదు. అంత చక్కగా ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి యేసయ్య అక్కడ వెళ్ళి నమ్ముతున్నారా పిల్లలు? నమ్మిన వాళ్ళందరూ గట్టి చప్పట్లు కొన్ని పిల్లలు, హల్లెలూయా, నేను కూడా వస్తాను ప్రభువా, నేను కూడా ఇక్కడ ప్రయాసపడతాను. మరి ఇక్కడ ప్రయాసపడితే ఆ జీతాన్ని పొందుకొని ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు ఎలా అయితే ఇల్లు కడుతున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇక్కడ దేవుని కొరకు ప్రయాసపడితే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఒక గొప్ప బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అయితే ఏమంటున్నారంటే, నేను ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ఆయన అక్కడికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వస్తానంటున్నారు. ఎందుకు ఎందుకు అని అంటే, మొన్న కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, చాలా మంది పాపం చేసి అవిదైపుతున్నారు, వాళ్ళని రక్షించాలని దేవుడు గొప్ప ప్లాన్ చేసి గొప్ప ఓడ కట్టమని నోవహ్ గత చెప్తే వాళ్ళు ఎవ్వరూ వినలేరు కదా, నాశనం అయిపోయారు. మళ్ళీ ప్రవక్తలతో చెప్పించారు, అందరితో కూడా ప్రవక్తలు చెప్తున్నారు, ఓ దేవుడు వస్తాడు, మళ్ళీ ప్రభు దేని వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అంటే వాళ్ళు ఎవ్వరూ వినలేదు. అప్పుడు మళ్ళీ యేసయ్యే వచ్చేసారు భూలోకానికి, వచ్చేసి మన కోసం గొప్ప త్యాగం చేశారు పిల్లలు. ఆయన కూడా చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అయినా కానీ చాలా మంది ఇంకా అవిదైతున్నారు పిల్లలు. మనం కూడా ప్రతిరోజు వాక్యం చదవమంటే ఒక రోజు చదువుతున్నాం, ఒక రోజు వదిలేస్తున్నాం. ప్రతిరోజు ప్రార్థన చేయనంటే ఒక రోజు చేస్తున్నాం, రెండో రోజు వదిలేస్తున్నాం. అక్క వాళ్ళు ప్రతిరోజు అరే మీరు ప్రార్థన చేశారా, చేయలేదక్క. ప్రేయర్ పాయింట్ రాసావా, రాయలేదక్క, రేపు రాస్తారు. మరి వాక్యం చదివావా, రేపు రాస్తానక్క అని చాలా మంది చెప్తున్నారు. హోంవర్క్ నేను ఇప్పుడు చేయలేదక్క, రేపు చేస్తాను, లేకపోతే ఇంకోటక్క ఇంకోటక్క అని చెప్తున్నాం. మరి దేవుడు కూడా అడుగుతాడు పిల్లలు. మనం అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని నిలబెట్టి ఆయన అడుగుతారు పిల్లలు. మరి చూడండి, ఇక్కడ మనం చూసాం కదా, ఆ ఎదురుగా ఆయన సింహాసనం ఎదురుగానే ఆయన నిలబడ్డారు. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతా ఉన్నారు పిల్లలు. ఆ తీర్పు సమయంలోకి నువ్వు వెళ్ళే ముందు నువ్వేం చేయాలా, ఇక్కడ నువ్వు సిద్ధపడి ఉండాలి పిల్లలు. ఆర్భాటంతోనూ ప్రభుదూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి దిగవచ్చు. మరి ఎవరైతే దేవుని అందు విశ్వాసంతో నా కొరకు ప్రభు వారు వస్తున్నారని నమ్మకంతో ఎదురు చూస్తా ఉంటారు, వాళ్ళకి ఆ బోర శబ్దం వినపడతారు పిల్లలు. మరి అప్పుడు నీవు నేను ఏమైపోతావు అంటే, క్రీస్తు నందు నుండి మృతులైన వారు మొదట లేదురు. పిల్లలు సమాధులు ఉన్నాయి కదా అక్కడ, మరి వాళ్ళందరూ మొదట లేచిపోతారంటే వాళ్ళందరికీ శరీరం ఇస్తారన్నమాట దేవుడు. మరి ఆ శరీరంతో లేచి వాళ్ళందరూ దేవుని దగ్గరికి ఆకాశ మేఘాల్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా, క్రీస్తు నందు నుండి మృతులైన వారు ఎవరైతే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి చనిపోతారో వాళ్ళే పిల్లలు. యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించుకుని చనిపోతే వాళ్ళు ఎవరు వెళ్ళరు, నరకానికి వెళ్ళిపోతారు.
దేవుని సొంత రక్షకునిగా అంగీకరించే పిల్లలు జ్ఞాపకం పెట్టుకోండి, మనం నరకానికి వెళ్ళకూడదు. క్రీస్తునందు మనం ఎలా చనిపోతామో మనకు తెలియదు. ఇంట్లో ఉండి చనిపోతామో, స్కూల్కి వెళ్ళి చనిపోతామో, కాలేజ్కి వెళ్ళి చనిపోతామో, ఉద్యోగంలో చనిపోతామో, ప్రయాణంలో చనిపోతామో, మరి ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్లో చనిపోతామో, ఎలా చనిపోతామో మనకు తెలియదు. కానీ మరి అలాగ దేవునిలో ఉండి మనం చనిపోతే ఎలాంటి స్థితిలోనైనా కానీ మనం ఎక్కడికి వెళ్తాం పిల్లలు? దేవుని దగ్గరికి మనం వెళ్తాం. దేవునిలో లేకుండా ఆయన సొంత రక్షకుని అంగీకరించకుండా మనం చనిపోతే నరకానికి వెళ్తే, మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు. కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేయాలా? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకొని దేవునిలో మనం సిద్ధపడాలి. ఇంకా ఏంటో చూడండి, మొదట సజీవులుగా ఉండమని వార్త కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలం మనకు మేఘముల మీద కొనుకోబడదు. మరి మొదటగా ఎవరైతే సజీవులుగా ఉన్నారో వాళ్ళు మరి మనం ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు వెళ్తారు పిల్లలు. కాబట్టి నీవు మరి ఆ రోజు దేవుని దాకా అక్కడికి వచ్చినప్పుడు సజీవంగా ఉన్నావు అనుకో, కానీ నీకు ఆ శబ్దం వినపడుతుంది, దేవుడు వస్తున్నా నీకు తెలుస్తుంది, అప్పుడు నువ్వు అలానే వెళ్ళిపోతావు పిల్లలు. అబ్బ ఎంత గొప్ప సంగతి కదా. ఆ సమయం ఊహించుకుంటేనే మనకు ఒకలాగా అయిపోతుంటాయి కదా. ఆ ప్రభు వారు అట్లా ఆకాశ మేఘం నుంచి ఇలా వచ్చేస్తా ఉంటే మనం ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటే సజీవంగా ఉన్న మనం ఎంత బాగుంటుందో. ఆకాశ మేఘాలలో అవి మనల్ని అలా తీసుకొని పైకి దేవుని దగ్గరికి తీసుకెళ్తారు పిల్లలు. కాబట్టి మనం సజీవంగా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా అది దేవుని కృప. మనం చనిపోయిన దగ్గరికి దేవుని దగ్గర వెళ్ళినా దేవుని కృప. అయితే మనం ఏం చేయాలి? ఏసైని సొంత రక్షకంగా అంగీకరించి ఎలర్ట్గా ఉండాలి. ఎప్పుడు వచ్చినా నేను దేవుని దగ్గర ఉండాలి అనేది ఎప్పటికప్పుడు ప్రార్థనలో మనం సిద్ధపడుతూ ఉండాలి పిల్లలు. అయితే పిల్లలు ఇక్కడే ఓకే పిల్లలు, మరి ఇక్కడ ఏమి చూడండి పిల్లలు, మనం ఏమవుతున్నాం పిల్లలు? సదాకాలం ప్రభుతో కూడా ఉందము. ఎవరైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆయన వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా వెళ్తాం కదా, సదాకాలము ఆయనతో ఉంటాం. ఎంత గొప్ప సంగతం! దేవునికి మహిమ! ఇంత గొప్ప ధన్యత దేవుడు అందరికీ ఇచ్చిన గాక మనము సదాకాలము దేవునితో ఉంటాం పిల్లలు. అలా ఉండాలంటే ఏం చేయాలా? దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి, ఆయన మాటలు మనం వినాలి. ఆయన వినాలంటే ఏం చెప్తున్నారు? పర్యాజ్ఞల్లో ఒకవేళ దొంగతనం, అక్కలు చెప్తానే ఉన్నారు పిల్లలు, నీలో అలాంటి స్వభావం ఉంది మనం వర్తీసేసుకో, మరి పోగొట్టుకుంటున్నావా, దొంగతనం చేస్తున్నావా, ఏ తప్పులు చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావా, నీ పొరుగు వాడిని ఏమైనా నువ్వు తీసుకుంటున్నావా, వీటన్నిటిలోంచి నువ్వు దేవుని క్షమాపణ అడిగి వాటికి దూరంగా ఉంటే నువ్వు ఎక్కడుంటావు పిల్లలు? దేవుని దగ్గర సదాకాలం ఉంటావు. ఒకవేళ వాటికి దగ్గరగా నువ్వు ఉండినట్లయితే సదాకాలము సైతాన్ని, అటువంటి పరిస్థితి మనకు వద్దు పిల్లలు. మన సదాకాలము దేవునితోనే మనం ఉండాలి పిల్లలు. అయితే పిల్లలు మరి పరలోకంలో దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటంటే, అంతం వరకు నమ్మకంగా ఉంటే ఆయన మనకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు పిల్లలు. మనం చనిపోయే వరకు నమ్మకంగా ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని వాక్యం చదువుకుంటూ కలిగి ఉంటే మనల్ని మనకేమిస్తారు? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జీవ కిరీటాన్ని బహుమానంగా ఇస్తానన్నాడు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా. ఆ కిరీటాన్ని ధరించుకొని స్తుతి స్తుతి అని చెప్పుకుంటూ నువ్వు గంతులు వేయాలి అని అంటే, నువ్వు ఇక్కడ దేవుని స్తుతిస్తూ నువ్వు గంతులు వేసినప్పుడే నువ్వు అక్కడ వేయగలవు. ఇక్కడ నువ్వు ఈ పని చేస్తేనే నువ్వు అక్కడ ఆ పని చేస్తావు. ఇక్కడ నాకు ఈ పని రాదు బాబోయ్ అని నువ్వు కూర్చున్నావా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీకు పని రాదు కాబట్టి ఇలాంటి పని చేయలేను వాళ్ళు నా దగ్గర అక్కర్లేదు అని దేవుడితో చేస్తాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇక్కడే దేవుణ్ణి స్తుతించేలాగా నువ్వు ఉండగలగాలి పిల్లలు. అప్పుడు నువ్వు ఆ కిరీటాన్ని పొందుకుంటావు పిల్లలు. దయించవానికి మన్నాను భుజింపనిత్తును, అంతేకాకుండా మరి క్రొత్త పేరు కూడా ఇస్తాను అన్నాడు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా. మరి దయించవానికి మన్నా అని, మరి ఇక్కడ ఇస్రాయేల్ అందరూ కూడా మన్నా తిన్నారు కదా, అది ఎవరు తింటారు? అది దేవదూతలు మరి ఆహారం కదా పిల్లలు. మరి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బా ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ మీద దేవుడు ఆ యొక్క దూతలు ఆ పరలోక రాజ్యంలో ఉండి వాళ్ళు తినే ఆహారాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మరి ఆ ఆహారం మనం తినాలంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. దేవుని పని మనం చేసినప్పుడు అది మనం తింటాం. అంతేకాకుండా పిల్లలు ఒక క్రొత్త పేరు కూడా నీకు ఒక రాతి మీద రాస్తారట. నీకు ఒక ఇల్లు కట్టినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఒక పేరు రాస్తేనే ముందుగా పెడతా ఉంటారు కదా పిల్లలు. మరి అయితే మనం బాప్తిసం తీసుకున్నాక దేవునిలో మన సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత పేరు కూడా కొంతమంది మార్చుకుంటారు కదా. అయితే మనకి పిచ్చి పిచ్చి పేర్లు కాకుండా చక్కగా దేవునికి కలిగిన ఆ పేరును పెట్టుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన నా కుమారుడా, నా కుమార్తె అంటారు పిల్లలు. మరి దానియల్ని బహుప్రియుడు అని చెప్పాడు కదా, నా ఇల్లంతట నమ్మకస్తుడు అని మోషక్ చెప్పారు కదా, చక్కని పేర్లు పెట్టారు. అలాగే నీకు కూడా ఒక మంచి పేరు పెడతా అన్నారు, ఒక చక్కని రాయి మీద అని రాస్తారట. ఎంత గొప్ప సంగతి కదా. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బో నా పేరు, మనం కూడా కీ చేంజ్ పేర్లు రాయించుకుంటాం, ఎంత బాగుందో అంటాం కదా.
కానీ దేవుడు అంటున్నాడు అది ఎప్పటికి మారిపోదు, చెరిగిపోదు, పాడైపోదు పిల్లలు. అలాంటి మంచి అందమైన రాతి మీద నీ పేరుని కూడా అక్కడ మరి రాయటానికి ఆయన ఇష్టంగా ఉన్నారు. అది నువ్వు పొందుకోవాలంటే దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. మరి పరలోకంలో నీకు ఇచ్చే బహుమానం ఏంటి అని అంటే తెల్లని వస్త్రాలను ఆయన నీకు బహుమానంగా ఇస్తానంటున్నాడు పిల్లలు. మరి తెల్లని వస్త్రము ధరించి జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందని అంత గొప్ప సంగతి పిల్లలు. నీకు తెల్లని వస్త్రాలు ఇస్తారంట. ఆ వస్త్రాలను ధరించుకున్న నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అవి వేసి నీకు కిరీటం పెట్టి చక్కని పేరు కూడా నీకు ఆయన ఇస్తారు. ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం సంతోషంగా ఉండొచ్చు కదా పిల్లలు. మరి అలా ఉంటాము, నువ్వు ఇష్టంగా ఉన్నావా? అయితే పిల్లలు మరి ఏం చెప్తున్నారు అని అంటే, ఇది మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడనో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఎప్పుడు వస్తారు పిల్లలు దేవుడు? ఎలా వస్తాడట? మనకి మెరుపు వస్తా ఉంటాయి కదా, సన్రస్ వస్తా ఉంటాయి కదా, నీకు తెలుస్తుందా? చూస్తా ఉంటే కనిపిస్తుందా? సడన్ గా ఇలాగ చమ్ము అని భయపడతాం కదా, అట్లాగే దేవుని రాకడ వస్తారు పిల్లలు. కాబట్టి ఎప్పుడు వస్తుందో, మన నిద్రపోయినప్పుడు వస్తుందో, మెలుకుగా ఉన్నప్పుడు వస్తుందో, ఆడుకుంటున్నప్పుడు వస్తుందో, నువ్వు ఏదైనా దొంగతనం చేస్తున్నప్పుడు వస్తుందో, నువ్వు అబద్ధాలు ఆడుతున్న సమయంలో వస్తుందో, అప్పుడు దేవుడు అక్కడ వచ్చినప్పుడు నువ్వు తప్పుడు పని చేస్తా ఉన్నావా? నువ్వు ఇంకంతే. కాబట్టి ఏ క్షణమైనా కానీ నువ్వు తప్పుడు పని చేయకుండా మంచిగా ఉంటే ఆ క్షణంలో ఆయన వచ్చినప్పుడు నువ్వు వెంటనే దేవునితో నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు సరిగ్గా నీకు అప్పుడే చెడ్డ బుద్ధి వచ్చిందా, నువ్వు ఇక్కడ ఉండిపోతావు. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం పిల్లలు. ఇంకా ఎట్లా వస్తారంట, నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఒక దొంగ మనకి ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పేసి వస్తారా పిల్లలు? సడన్ గా వస్తాడు, ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. మా ఇంటికి కూడా వచ్చాడు ఒకసారి, కానీ మాకు తెలియదు. మేము బయటకు వెళ్ళి చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో అన్ని అయిపోయినాయి, మాకేమీ తెలియలేదు. అసలు వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ పిల్లలు, మరి దేవుడు అంటున్నాడు అట్లా సడన్ గా ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు పిల్లలు. మనం ఇంటికి చుట్టాలు ఎప్పుడైనా ఒక్కోసారి చెప్ప పెట్టుకుంటా వస్తా, అదేంటి అలాగే వస్తే చెప్ప పెట్టుకుంటూ వచ్చా చెప్పి రావచ్చు కదా అంటాం కదా, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని అంటారు. అయితే దేవాతి దేవుడు నీ గురించి ఆయన సడన్ గా వస్తున్నాడు. నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టరాలుగా నువ్వు ఉంటే వెంటనే ఆయన చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉండగలవు కదా పిల్లలు. మరి ఇంకా అంతకంటే ఇంకా ఎలాగొస్తున్నారంటే, ఆయన రెప్ప పాటలు ఆయన వస్తున్నారు పిల్లలు. కడబూరం రోగాన్ని మరి అందరూ మార మనసు పొంది మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం పిల్లలు. రెప్ప పాట అంటే మీరు రెప్పలేండి ఒకసారి కన్ను రెప్ప వేయండి, ఎంతసేపు వేస్తారు కన్ను రెప్ప వేయాలంటే కదా, చాలా అసలు ఒక సెకండ్ లో ఇంకా ఎంతో ఎంతో టైం. ఆ కన్నురెప్ప వేసే టైంకి ఆయన వచ్చాడు, మనం వెళ్ళిపోవడం అంటే అచ్చి బాబోయ్, మనం ఆ పరిస్థితిలో ఎలాంటి పనిలో మనం ఉంటున్నామో కదా, ఆ పరిస్థితులు అన్ని కూడా మనం అర్థం చేసుకుని దేవునికి ఇష్టలుగా మనం అక్కడ ఉండాలి పిల్లలు. చూద్దామా ఎట్లాగా. ఒక సౌండ్ వస్తుందా? ఒకసారి రారా, సౌండ్ పెట్టండి. Watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. ఆర్ యూ రెడీ టు రేప్చర్ పిల్లలు? నువ్వు రెడీగా ఉన్నావా? అయితే నువ్వు రెడీగా లేకపోతే ఏడు ఎండ్ల శ్రమలో నువ్వు ఉండిపోవాల్సి వస్తుంది పిల్లలు. మీకు అర్థమైంది కదా, దేవుని రాకడ క్షణంలో వస్తుంది అన్నాం కదా. ఆ క్షణంలో ఆ పాస్టర్ వాక్యం చెప్తూ ఉన్నారు, ఆ రాకడ వచ్చింది. చాలా మంది ఎత్తబడిపోయారు పిల్లలు, అక్కడ ఇంకెవరు లేరు. చూస్తారు కొంతమంది దేవునికి ఇష్టలుగా లేరు, వాక్యం చదువుతాను అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు, చర్చికి వెళ్తున్నారు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో ఇంకా సంపూర్ణంగా దేవునికి స్థానం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు అక్కడ మిగిలిపోయారు పిల్లలు. ఎవరైతే దేవునికి సంపూర్ణంగా ప్రేమిస్తున్నారో, స్థానం ఇచ్చారో, వాళ్ళు ఎత్తబడిన గుంపులో ఉన్నారు పిల్లలు. మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడినో అలాగే మనిషి కుమారుని రాకడియు
ఉండును. ఇది మనకి కంఠస్వాక్యంగా నేను పెట్టాను పిల్లలు, కాబట్టి మీరు అందరు కూడా దానిని నేర్చుకోండి పిల్లలు. కాబట్టి ఇప్పుడు దేవాతి దేవుడు ఎట్లా వస్తున్నారు పిల్లలు, ఒక్క క్షణం కూడా కాదు, ఇంకా ఇంకా ఫాస్ట్ గా ఆయన రాబోతున్నారు. అయితే మనం ఎలాంటి స్థితిలో ఉండాలి అని అంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి పిల్లలు. అలా ఉండినప్పుడే కదా మనం ఆయన వచ్చినప్పుడు ఆకాశ మేఘాల్లోకి మనం ఎత్తపడగలం. అయితే మనం ఈ యొక్క ప్రేయర్ చేసే ముందు ఒక చిన్న మాట నేను మీకు అందరికి నేను పోస్ట్ చేస్తాను. ఇది మీరు చక్కగా 6 x 3 ఎంత చెప్పండి పిల్లలు, ఎవరైనా టేబుల్స్ వచ్చా మీకు? 18. వెరీ గుడ్ నాన్న. మరి ఇక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి, మీరు చక్కగా దాన్ని చేసి ఆ నెంబర్ ఆ డాష్ లో మీరు వేసుకోండి. వేసినప్పుడు క్రింద 35 అని ఉంది కదా, 35 అని ఎక్కడ ఉంటుందో అది చూసుకొని అక్కడ ఆ ఆ నెంబర్ లో ఉన్న ఆ లెటర్ అక్కడ మీరు పెడితే అట్లా మీకు అక్కడ వాక్యం వస్తారు పిల్లలు. ఆ వాక్యం నేను ఇప్పుడు మెమరీ వర్స్ ఎక్కడ ఉందో రిఫరెన్స్ నేను చెప్పట్లేదు, మీరు దాన్ని చూసి చక్కగా రాయండి. రేపు నేను మీకు మెమరీ వర్స్ అది ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందో నేను చెప్తాను. ఒకవేళ మీకు అర్థమైతే మీరు రాసేయచ్చు, అర్థం కాకపోతే నేను రేపు మీకు నేను ఆ యొక్క రిఫరెన్స్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను పిల్లలు. నేను ఇది గ్రూప్ లో పెడతాను, మీరు దాన్ని ఆ యాక్టివిటీ మీరు చేయండి పిల్లలు. సరేనా, మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేసే ముందు పిల్లల్లో నుంచి మీరు ఎవరైనా కానీ ఒకరు ప్రార్థన చేయండి. ఇప్పుడే మరి దేవుని రాకడ వస్తే మనం ఎలా ఉంటాము? ఒక్క క్షణంలో రెప్పపాటులో ఆయన వస్తానంటున్నాడు. ఒక దొంగ ఎట్లాగైతే అనుకున్న రీతిలో మనకు తెలియని ఘడీలో ఎలాగ వస్తున్నారో ప్రభు వారు కూడా అలాగే వస్తారు. నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావో మరి నీకే తెలియదు కదా, నువ్వు దొంగతనం చేస్తున్నావో, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావో, చూడకూడని ఏమన్నా నువ్వు సెల్ ఫోన్ లో చూస్తున్నావో, ఏ పని నువ్వు చేస్తున్నావో, మరి అలాంటి సమయంలో దేవుడు వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? ఎత్తబడే గుంపులో ఉంటావా? ఇక్కడే ఉండిపోతావా? ఈ క్రింద ఉంటే ఏడేండ్ల శ్రమలలో నువ్వు ఉండిపోతావు. అయితే అలా కాకుండా ఉంటే ఏడేండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత దేవునితో మనందరం కలిసి ఆ నీతి రాజ్య పరిపాలనకై దేవునితో మనం అందరం కూడా 1000 ఏండ్ల పరిపాలనకి రాబోతున్నాం పిల్లలు. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన మనందరం రాజులుగా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. సరేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా ఒకరు మీరు ప్రార్థన చేయండి, తర్వాత నేను ప్రార్థన చేస్తాను. గ్రహించి దాని ప్రకారం నడువుటకు సహాయం చేయండి అయ్యా. అవును ప్రభా, మీ రాకడ ఎలా వస్తుందో నాకు క్లియర్ గా చెప్పారు వందనాలయ్యా. ప్రభా తండ్రి, నేను ఇప్పుడు మారటానికి సహాయం చేయండి అయ్యా. ప్రభా, మీ రాకడలో నేను ఎత్తపడాలయ్యా. ప్రభా తండ్రి, నీతో పాటు నేను వెళ్ళాలయ్యా. ప్రభా తండ్రి, నేను ఇక్కడ మిగిలిపోకూడదు పట్టండి. దానికి నేను బిడ్డగా ఉండాలయ్యా. ప్రభా, నీ బిడ్డగా ఉండాలంటే నీ మాట వినాలని చెప్పారు వందనాలయ్యా. ప్రభా, నీ మాట విని నేను నీ ప్రాపర్లో వచ్చినప్పుడు నీతో పాటు వెళ్ళడం సహాయం చేయండి అయ్యా. ప్రభా, అలాగే జీవగ్రంథంలో నా పేరు కూడా ఉండడానికి సహాయం చేయండి. నేను మారటకు సహాయం చేయండి ప్రభా తండ్రి. నీ రాకడ వచ్చే సమయానికి నేను ఏం చదువుకొని చేయకూడదు ప్రభా. ప్రభా, ముందు చేయండి. సిద్ధపడి సిద్ధపాటు కలిగిన దానిలా ఉండి సిద్ధపడటం సహాయం చేయండి అయ్యా ప్రభా. అలాగే నా ప్రార్థన ఆలోచించండి అయ్యా ప్రభా. ఇంకా మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా ప్రభా. నేను ఎక్కడ దాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారం నడుటకు సహాయం చేయండి అయ్యా ప్రభా. అలా విన్న ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించటప్పుడు సహాయం చేయండి అయ్యా ప్రభా. ఇచ్చిన ప్రార్థన మీ పాదాలను చేర్చుకుని ప్రత్యుత్తరం దయచేయమని చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుదాం. ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా, నేను చాలా సార్లు తప్పు చేశాను ఏసయ్యా. ఆ తప్పుతో నేను ఇలాగే ఉంటే నువ్వు వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉండిపోతాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా. ఇంకెప్పుడు నేను మరి అమ్మకు అవిధేయతగా నేను ఉండను, నాన్నకు అవిధేయతగా నేను ఉండను. చెప్పిన మాట వింటాను, ఎవరికి వాళ్ళే మీరేమైతే తప్పు చేశారో ఆ తప్పుని ఇప్పుడు ఒప్పుకుందాం. ఏసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు. అది ఎవరైతే ఒప్పుకుంటారో ఇప్పుడే ఆయన వస్తే మనం ఎత్తపడగలం. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు నువ్వు ఇంకా తప్పును ఒప్పుకోకుండా నీ మనసులో అది అలాగే ఉంచుకుంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. మనం చూసాం కదా చర్చిల పాస్టర్ గారు వాక్యం చెప్తానే ఉన్నారు, వాళ్ళకు కూడా అక్కడే ఉన్నారు, మనము కూడా అలాగే ఉంటున్నాం. కానీ నీ హృదయంలో సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. కనుక దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్యా, నాలో నా అవిధేయతను తీసివేయండి ఏసయ్యా అని అడుగుదాం పిల్లలు. ఎవరు మౌనంగా ఉండవద్దు. నేను చూస్తున్నావా శ్యామక్క, చూస్తున్నావా ఒక్కసారి ఎవరెవరు ఏ స్థితిలో మోకరించి దేవాతి దేవుని అడుగుదాం పిల్లలు కన్నీటితో. ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా. ఆకాశమేఘాలలో పరలోక దూతలతో
మన ప్రభు యేసు రాజుగా మేఘమేరానే ఉన్నాడు. అత్తలారా అన్నలారా చెల్లెళ్ళారా తమ్ములారా యేసు రాక కొరకు సిద్ధపడుమా మేఘమేరానే ఉన్నాడు. యేసు రాక కొరకు సిద్ధపడుమా మేఘమేరానే ఉన్నాడు. చెల్లి, నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తమ్ముడా, మరి ఏసయ్య త్వరగా రాబోతున్నాను. ఎందుకంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తున్నాం. మన కళ్ళు ఎదుటే మనం ఉదయం చూస్తున్నాం, సాయంత్రానికి వాళ్ళు చనిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి మన స్థితి ఎప్పుడో మనకు తెలియదు, మన పోక ఎప్పుడో మనకు తెలియదు, మన మరణ దినం మనకు తెలియదు. కానీ అప్పటి వరకు నీవు నమ్మకంగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు నేను మన్నాను, నీకు ఆహారం నీకు ఇస్తాను అంటున్నాడు. ఒక రాతి మీద నీకు పేరు నేను రాస్తాను అంటున్నాడు, కొత్త పేరు నీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన తెల్లని వస్త్రాలు నీకు బహుమానంగా ఇస్తాను అంటున్నాడు, జీవ కిరీటాన్ని నీకు బహుమానంగా ఇస్తాను అంటున్నాడు. ఈరోజు మనం వాటిని పొందుకుందాం, వాటిని పోగొట్టుకోవద్దు. ఎవరైతే అవిధేయతగా ఉంటారో, చెప్పిన మాట వినకపోవడమే పాపం. అమ్మ చెప్పింది ఈ పని నువ్వు చేయరా అని, నాన్న చెప్పారు నువ్వు ఈ పని చేయని, నువ్వు చెప్పకుండా అవిధేయతగా ఉన్నావా అయితే నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు పాపం చేస్తున్నావా అయితే నువ్వు ఆయన వచ్చినప్పుడు నువ్వు మహిమ మేఘంలోకి నువ్వు ఎక్కలేవు. కాబట్టి ఈ రోజు మనం దేవుని అడుగుదాం, క్షమించమని. పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా మహాగణుడా తండ్రి. నీ వచ్చినప్పుడు తండ్రి మేము సిద్ధపడకపోతే ప్రభువా ఈ లోకంలో మేము ఉండిపోయి తండ్రి భయంకరమైన శాపాలకు, పాపాలకు తండ్రి భయంకరమైన వేదనలో మేము గురైపోతాం ప్రభువా. మమ్మల్ని నా స్థితిలో ఉంచొద్దు ప్రభువా. నీ మేఘములకు మేము ఎక్కబడగలిగే ధన్యత మాకు దయచేయండి అయ్యా. మా హృదయంలో ఉన్న పాప దోషములన్నింటినీ కడగండి ప్రభువా. మరకలను మీరు కడగండి, తంపులు తీసి మేము నడుచున్నాను ప్రభువా. నీకు వందనములు. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఈ భయంకరమైన పరిస్థితులు ఉన్నాము తండ్రి, దాకడు ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభువా. ఆ గడియ మాకు తెలియదు ప్రభువా. నీకు వందనములు. మేము ఆ సమయంలో తండ్రి ఎటువంటి పాపములు మేము ఉంటామో మమ్మల్ని క్షమించండి. పాపం జోలికి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు తండ్రి మేము నిన్ను చూస్తే నీ వాక్యం చేత మేము సరి చేసుకోనగలమట్లుగా సహాయం ఇచ్చేయండి. ప్రతిదినము ప్రార్థన చేసే గుంపులో మమ్మల్ని ఉంచండి, వాక్యం చదివే గుంపులో మమ్మల్ని ఉంచండి ప్రభువా. వాక్యంతో మేము ప్రతినిత్యం మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని సరి చేస్తున్నారు, కానీ ఇంకా మేము దూరంగా ఉంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి తండ్రి, ఇంకా మేము పాపలమై ఉండగానే మా కొరకు దిగవచ్చాం. ఎందుకంటే నీ పరలోక రాజ్యంలో నీ సింహాసనం దగ్గర మమ్మల్ని కూర్చుని పెట్టడానికి మేము ఇష్టపడి ఉన్నావు, కానీ మమ్మల్ని అంతగానో ప్రేమించావు ప్రభువా. నీ ప్రేమను మేము నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. చేరువచ్చిన ప్రతి చిన్న బిడ్డను కూడా నీ పాదములు చెంత పెట్టుకున్నట్టున్నావు. ఈ దినము మాట్లాడి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో తన మాట్లాడి వారి హృదయాల్లో భద్రపరచండి ప్రభు. నీ రాకడలు మేమందరం ఎత్తపడగలిగే గొప్ప ధన్యతను మాకు దయచేయండి. నిత్యము నీ సన్నిధిలో మేము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేయమని. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి, శాలేమన్నను బట్టి, తన దోషాన్నను బట్టి అందరినీ కూడా నీ పాదములు చెంత పెట్టుకుని ఏదైనా నూతన సంవత్సరం పొందుకొని అన్న తన జాయిన్ బట్టి, అరుణ గారిని బట్టి నీకు వందనములు. ఇంకా అనేక తీర్పులుగా వారిని దీవించండి ప్రభు. మమ్మల్ని అందరినీ కూడా మీ మేఘంలో గట్టిపట్టమని, రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని, మాలో అవిధేయతను తీసిమని, తీసివేయమని నజడని యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచు ప్రార్థిస్తున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్. త్వరలో ఒక ప్రార్థన చేస్తాం. Let now come thy kingdom, O Lord, as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory, forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరు గాక. మా నాటికి కావాల్సిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా ఇంట్లో అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, మమ్మల్ని చదువులోకి తగ్గ వీడి నుంచి తప్పిస్తారని. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన పరమ తండ్రి యొక్క ప్రేమ,
పరరక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి పేరెంట్స్ కి, వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కు, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కు, వారి కుటుంబాలకు తోడేయండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. హ్యాపీ బర్త్డే జాయ్, హ్యాపీ బర్త్డే అన్న గారు. ప్రైజ్ లార్డ్ అన్న. వండర్ఫుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందుకు వందనాలు. ప్రైజ్ లార్డ్.